తెలుసుకోవడం ఎలా అంటే అసలు అంటే ఇప్పుడు మన ఫోన్ ఇలా ఒక హ్యాకింగ్కి గురైందనో ఏదో అప్లికేషన్ ఇందాక మీరు చెప్పినట్టు సరే ఏదో ఒక లింక్ నేను క్లిక్ చేసాను ఓకే సమయం ఏదో బ్లాంక్ పేజ్ వచ్చింది ఫైన్ నేను క్లోజ్ చేసేశాను తర్వాత మనకి ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎలాంటి డౌట్స్ కలిగితే ఓకే మన ఫోన్ ఇలా హ్యాకింగ్కి గురైందని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ యాక్చువల్గా మన విండోస్ కంప్యూటర్లో అయితే టాస్క్ మేనేజర్ దగ్గర ఉంటుంది బ్యాక్గ్రౌండ్ రన్ అవుతున్న ప్రాసెస్లో ఏంటి సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ అయితే దాని పేరు ఏంటి ఇలాంటి లిస్ట్ ఉంటుంది ఇక్కడ దీంట్లో కూడా ఆండ్రాయిడ్లో అలాంటిది ఉందా కానీ అది పైకి ఫిజికల్గా కనిపించదు సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది సో మీ ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి బిల్డ్ నెంబర్ అని ఉంటుంది బిల్డ్ నెంబర్ దగ్గర సెవెన్ టైమ్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసేస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేది అప్పటివరకు హిడన్గా ఉంటుంది అది ఎనేబుల్ అయిపోతుంది సో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిన తర్వాత దాంట్లో రన్నింగ్ ప్రాసెసెస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో మీ ఫోన్ లో రన్ అవుతున్న లిస్ట్ అంతా వస్తుంది దాంట్లో ఈ స్పైవేర్ అప్లికేషన్ కూడా ఒక పేరు ఉంటుంది దాని అదే లేదు లేదు సో ఇక్కడే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది ఇక్కడ ఒక యాభై అరవై పేర్లు అక్కడ లిస్ట్ లో కనపడ్డాయి అనుకోండి మనకి టెక్నికల్ గా నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఆ పేర్లు ఏంటో దానికి సంబంధించిన తెలుసుకునే అవకాశం లేదు కొద్దిగా టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఓకే ఇదేదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పేసి అనుకోవచ్చు కాబట్టి కామన్ మెన్ను ఇలాంటిది ఏదో ప్రమాదకరమైన నా ఫోన్లో ఉన్న ఐడెంటిఫై చేయడం అనేది చాలా కష్టం సెకండ్ థింగ్ వచ్చి మీ ఫోన్ ఎలాంటిది ఏదైనా వచ్చినా కూడా మీ ఫోన్ స్లో కావటం కానీ ఇంటర్నెట్ ఎక్కువ ఖర్చు అవ్వటం కానీ ఏం జరగదు ఎందుకంటే ఇవాళ రేపు మన వస్తుంది ఫోర్ జీబీలు ఎయిట్ జీబీ ర్యామ్లోనే వస్తున్నాయి ఫోన్ ఏమాత్రం స్లో కాదు కాబట్టి దీన్ని గుర్తించడం సాధ్యపడదు కాబట్టి ఒకే ఒక ప్రికాషన్ ఏంటంటే ఒకవేళ మీకు అనుమానం వస్తే మీ ఫోన్లో ఎవరో స్పైవేర్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారు కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటూ ఉంటారు హ్యాక్ చేసిన వాళ్ళు నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళావు కదా నువ్వు వాళ్ళతో ఎలా చాట్ చేసావు కదా ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు సో అలాంటిది ఎవరైనా చేస్తూ ఉంటే మిమ్మల్ని వెంటనే మీరు ఫోన్ సెట్టింగ్స్లో వెళ్ళి ఫ్యాక్టరీ డేటా రీసెట్ చేయండి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే ఆటోమేటిక్గా మీ డేటా మొత్తం అంటే స్పైవేర్ అప్లికేషన్ కూడా పూర్తిగా పోతుంది ఓకే టోటల్ రీసెట్ చేయాలంటే యా రీసెట్ ఫ్యాక్టరీ రేట్ రీసెట్ ఫ్యాక్టరీ రీసెట్ ఓకే ఓకే సో దాని వల్ల ఈ ప్రాబ్లం నుంచి ఖచ్చితంగా మీ ఫోన్ లో ఏదైనా స్పైవేర్ ఉంటే గనక పూర్తిగా అది పోతుంది ఓకే సో శ్రీధర్ గారు ఇప్పుడు కొన్ని నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ ఏ దట్ గురించి కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను నేను సో దట్ అంటే ఇంకా రెలవెంట్ గా ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పడానికి నాకే ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి సో దట్ ఇంకొంచెం మన ఆడియన్స్ కూడా రిలేట్ అవ్వచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇప్పుడు ఏడీ సిటీఏ నౌ ఇలా అని చెప్పి మొన్న నాకు ఒక మిడ్ నైట్ ఒక బ్లాంక్ మెసేజ్ వచ్చింది ఆ బ్లాంక్ మెసేజ్ మెసేజ్ లో ఏం లేదు కోర్స్ నేను దాన్ని డిలీట్ ఇది ఏంటి ఈ మధ్య అందరికీ ఒక భయం డెఫినెట్లీ ఉంది అంటే అది ఉండాల్సిన ఒక సిచ్యువేషన్ కూడా ఉంది మీ ఇలాంటి వాళ్ళు ఇలా చెప్తూ ఉండడం వల్ల ఇలాంటి వాటి మీద అవగాహన డెఫినెట్లీ పెంచుకోవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను జస్ట్ గూగుల్ సర్చ్ చేశాను ఏంటిది ఏడీ సిటీఏ ఏ నవ్వని వచ్చింది ఏంటి అని చెప్తే అంటే కొంతమంది హ్యాకర్స్ దీని త్రూ వైరస్ మీ ఫోన్లోకి పంపించడానికి దీన్ని ఒక బ్లాంక్ మెసేజెస్ పంపిస్తూ ఉంటారు అని చెప్పి అక్కడ వచ్చింది నాకు గూగుల్ దాంట్లో అంటే ఇలా జస్ట్ నెంబర్ ఉండి ఒక ఫోన్ నెంబర్ ఉండి దానికి ఇలా పంపించడం వల్ల మన అది వచ్చే ఛాన్స్ ఆండ్రాయిడ్ పాత్ర వెర్షన్స్ లో స్టేజ్ ఫ్లైట్ అని ఒక లూప్ హోల్ ఉండేది సో దానివల్ల ఏంటంటే స్టేజ్ ఫ్లైట్ అంటే మీకు ఒక ఎస్ఎంఎస్ మెసేజ్ పంపించి కానీ లేదా మెసేజ్ ఎంఎంఎస్ కానీ పంపించి దాంట్లో ఎంటీ కంటెంట్ పెడితే కనుక అంటే ఏం కనపడకుండా ఏం కనపడకుండా ఎలా చేస్తా మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ యూనికోడ్లో కానీ యాస్కీలో కానీ కొన్ని క్యారెక్టర్స్ హైడ్ అయ్యే విధంగా చేయవచ్చు సో అలాంటి మెసేజ్ మీకు ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్టేజ్ ఫ్రైట్ లోపం మీ ఫోన్లో ఉంటే స్టేజ్ ఫ్రైట్ లోపం మీ ఫోన్లో ఉందా లేదా అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు వేల పదహారుకు ముందు ఫోన్ మీ దగ్గర ఉంటే దానికి ప్రమాదం ఉంటుంది రెండు వేల పదహారు తర్వాత కొన్న ఫోన్ అయితే కనుక అది సరిచేయబడింది ఆ తర్వాత వచ్చిన అన్ని ఫోన్స్లో సరిచేయబడింది మరి రెండు వేల పదహారు కంటే ముందున్న ఫోన్స్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకే ఫోన్ తయారీ సంస్థ ఏదైనా అప్డేట్ అందిస్తే అంటే వాళ్ళకి లేటెస్ట్ ఫీచర్స్ సెక్యూరిటీ బగ్స్ వీటన్నిటితో అప్డేట్ ఇస్తే కనుక వాళ్ళు కూడా సిచ్యువేషన్ సాల్వ్ చేసినట్లు లేకపోతే మీకు ప్రమాదం ఉంటుంది సో ఇలాగేదన్నా ఎంటీ మెసేజ్ వచ్చినప్పుడు మీరు పాత ఫోన్స్ వాడితే దాన్ని టార్గెట్ చేసుకొని దాన్ని ఆసరాగా చేసుకొని మీ ఫోన్ హ్యాక్ చేయడానికి ట్రై చేసినట్లుగా అనుకోవాలి అది ఒక రకమైన మెసేజెస్ రెండోది ఈ మధ్యకాలంలో గూగుల్ పే కానీ ఇలాంటి వాటి ద్వారా కొన్ని లింక్స్ వస్తూ ఉన్నాయి సో సింపుల్గా గూగుల్ పేలో గూగుల్ పే అప్లికేషన్ లింక్ రావటం వేరు పేమెంటో సెండో రిక్వెస్ట్ రావటం లేదు ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తున్నారంటే ఒక కోడ్ వస్తుంది ఒక ఇరవై ముప్పై లెటర్స్ కోడ్ వస్తుంది ఆ కోడ్ వచ్చిన తర్వాత ఎవరో కాల్ చేసి మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం సో మీకు ఇది వెరిఫై చేసుకోవాలి మీకు ఒక మెసేజ్ వచ్చింది దాన్ని ఫలానా నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అని చెప్పేసి అంటారు సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జరిగిన థింగ్ ఏంటంటే మీరు నేను ఒక హ్యాకర్ని మీరు విక్టిము నేనేం చేస్తాను నేను ఒక యూపీఐ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని ఆ యూపీఐ అప్లికేషన్లో పేమెంట్ రిక్వెస్ట్ జనరేట్ చేస్తాను రిక్వెస్ట్ జనరేట్ చేసినప్పుడు ఒక చిన్న కోడ్ తయారవుతుంది కొన్ని కొన్ని యూపీఐ అప్లికేషన్స్లో సో ఆ కోడ్ నేనేం చేస్తాను మీకు మెసేజ్ పెడతాను సో ఆ కోడ్ మీకు పంపించాను కదా వెంటనే ఆ కోడ్ని మీరు బ్యాంక్ యొక్క మొబైల్ బ్యాంకింగ్ నెంబర్కి ఫార్వర్డ్ చేస్తే మీరు ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆర్థరై చేసినట్లు అంటే అంటే నేను ఒక కోడ్ను తయారు చేశాను ఆ కోడ్ని మీకు పంపిస్తాను ఆ పంపించినప్పుడు మీకు కాల్ చేసేసి మీరు దానికి ఫలానా నెంబర్కి ఫార్వర్డ్ చేయండి అని మీరు ఫార్వర్డ్ చేస్తారు నేను ఏదో బ్యాంకు అనుకోని చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే మీ అకౌంట్లో నుంచి డబ్బులు నా అకౌంట్లోకి వస్తాయి ఓకే జస్ట్ ఫార్వర్డ్ చేయడం అంటే ఇక్కడ టోటల్గా ఓవరాల్గా జరిగింది ఏంటంటే ఒక పదివేల రూపాయల అమౌంట్ని నేను మీ దగ్గర నుంచి రిసీవ్ చేసుకోవడానికి కూడా జనరేట్ చేశాను ఆ కోడ్ని మీకు పంపించాను పంపించి ఈ కోడ్ని మీరు నెట్ బ్యాంక్ ఏ మొబైల్ బ్యాంకింగ్ వాళ్ళు ఫలా నంబర్గా ఫార్వర్డ్ చేయండి అంటాను మీరు అదేంటో తెలుసుకోకుండా సింపుల్గా ఫార్వర్డ్ చేస్తారు చేసిన వెంటనే బ్యాంక్ వాళ్ళు ఏమనుకుంటారు మీరే నాకు అమౌంట్ పే చేయడానికి అంగీకరించారని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు నమ్ముతారు నమ్మేసి మీ అకౌంట్లోంచి డబ్బులు నా అకౌంట్లో వేసేసేస్తారు సో ఎలాంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి